మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా సరే పరాయివాడే, అలాగే మాతో నిలబడేవాడు పరాయివాడైనా సరే మావాడే. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ స్టేట్మెంట్ను నాగబాబు తన ఎక్స్లో ప్రకటించడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ 3-4 డేస్ బ్యాక్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా నాగబాబు చాలా కంట్రోల్లో ఉండి ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో అయితే మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా బయటపడని సిచ్యువేషనే మనం చాలా వరకు చూసాం. కానీ ఈసారి పేరు పెట్టనప్పటికీ కూడా నాగబాబు తన ఎక్స్లో ప్రకటించడం జరిగింది. అది కూడా కంట్రోల్ అంటే ఏ విషయంలో అయినా సరే నాగబాబు ఓపెన్గానే చాలా వరకు స్టేట్మెంట్లు ఇస్తాడు. పేరు పెట్టకపోయినా పేరు పెట్టినప్పటికీ కూడా తను ఓపెన్గా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పేరు చెప్పకుండానే తను ఓపెన్గానే అల్లు అర్జున్ గురించి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్లో కూడా ఈ రచ్చ అనేది స్టార్ట్ అయింది. 3-4 డేస్ బ్యాక్ రచ్చ స్టార్ట్ అవ్వగా కొంతవరకు నిన్న ఎలక్షన్ ఉండడంతో అదంతా కూడా ఆ టాపిక్ అంతా కూడా కొంతవరకు కూల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఎక్స్లో ప్రకటించడంతో మళ్ళీ ఈ రచ్చ సోషల్ మీడియాలో ఈరోజు నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ నంద్యాల అభ్యర్థి ఎవరైతే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నాడో అలాగే అతను నంద్యాల ఎమ్మెల్యే కూడా, దాంతో అల్లు అర్జున్ వైఫ్ ఎవరైతే స్నేహారెడ్డి ఉన్నారో ఆమెకి ఫ్రెండ్ అవ్వడంతో ఎప్పటి నుంచో కూడా అంటే 2019లో ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అప్పటి నుంచి కలవలేకపోయాను, దాంతో అతనికి ఒక సపోర్ట్గా వెళ్ళి నేను వచ్చానే తప్ప దానికి మించి ఇది పార్టీలకి సంబంధం లేదు, ఓన్లీ నంద్యాల అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రవిచంద్ర కిషోర్ రెడ్డి తనకు మాత్రమే నా సపోర్ట్ని తెలియజేశాను అని చెప్పి నిన్న పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి వచ్చిన అల్లు అర్జున్ కూడా ప్రకటించడం జరిగింది. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై లేదంటే నా ఫ్రెండ్ నంద్యాల గారు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్నివాస్ గారు ఎవరైనా కావచ్చు, పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బి దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవి సింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేది నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, మాట ఇచ్చాను కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలి నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి తెలిసింది ఫోన్ చేసి ప్రజలకు చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటానని చెప్పాను. ఫోన్ చేసి ప్రజలకు చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటానని చెప్పాను, వచ్చాను. నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. సో తన స్టేట్మెంట్ ఇందుకు అంటే పార్టీలకు అతీతంగా ఇచ్చాను, బట్ ఫైనల్లీ నా సపోర్ట్ మాత్రం 100% మా మావయ్య పవన్ కళ్యాణ్కి ఉంటుంది అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. శనివారం నంద్యాల వెళితే ముందు రోజు శుక్రవారం తన అల్లు అర్జున్ తన ఎక్స్ అకౌంట్లో కూడా నా సపోర్ట్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది, మా మావయ్య పవన్ కళ్యాణ్కి ఉంటుంది, ఆయన గెలవాలి, అలాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు అలాగే కూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా గెలవాలి అన్నట్లుగా తన అల్లు అర్జున్ తన స్టేట్మెంట్లో ప్రకటించాడు శుక్రవారం. శనివారం మాత్రం వైసీపీకి సపోర్ట్గా అంటే వైసీపీకి సపోర్ట్ కాదు ఓన్లీ నంద్యాల అభ్యర్థికి మాత్రమే సపోర్టు అయినప్పటికీ కూడా నంద్యాల అభ్యర్థి వైసీపీ పార్టీలో ఉండడంతో కొంతవరకు వైసీపీ అభ్యర్థుల్లో ఒక ఉత్సాహం అనేది వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు కావచ్చు, ఇదంతా కూడా మోటార్ సైకిల్స్లో దాంతోపాటు వెహికల్స్లో ఒక పెద్ద ర్యాలీలాగా తీసుకెళ్ళడం అనేది అల్లు అర్జున్ని చూస్తే కనుక వైసీపీ శ్రేణుల్లో అల్లు అర్జున్ రావడం పట్ల ఎంత ఉత్సాహం వచ్చిందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ మీద కేసు కూడా నమోదైంది, అల్లు అర్జున్ మీద అలాగే అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎట్లా ఇంతమంది ర్యాలీలో అల్లు అర్జున్ తీసుకొచ్చారు, దాంతోపాటు అల్లు అర్జున్ చూసేందుకు వచ్చిన వేలాది మంది జనం ఎవరైతే ఉన్నారో అంతమంది 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇంతమంది గుమిగూడడం తప్పు, అలాగే పర్మిషన్ కూడా ఇవ్వకుండానే మీకు మీరుగా ఎలా చేశారు. అక్కడి లోకల్ పోలీసుల మీద కూడా ఆ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది, అల్లు అర్జున్ మీద అలాగే నంద్యాల అభ్యర్థి మీద ఇద్దరి మీద కూడా కేసులు పెట్టిన సిచ్యువేషన్ మనం చూసాం.
చేస్తాము. ఈ కేసు ఈ వైపు ఇలా పక్కన పెడితే కనుక ప్రజెంట్ అయితే మాత్రం మెగా ఫ్యామిలీలో ఈ రచ్చ అనేది ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించట్లేదు. గతంలో అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అల్లు అర్జున్ ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు జై పవన్ కళ్యాణ్ అని చెప్పి మెగా ఫ్యామిలీకి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ మీద ఫ్యాన్స్ అంతా కూడా నినాదాలు చేయాలి అని చెప్పి అల్లు అర్జున్ అడిగినప్పటికీ కూడా నో బాస్ నేను చెప్పను అని చాలా కరాఖండిగా స్టేజ్ మీదే అల్లు అర్జున్ చెప్పాడు. ఆ తర్వాత ఒక సినిమా విషయంలో కూడా అల్లు అర్జున్కి అది ఎఫెక్ట్ అవ్వడం కూడా క్లియర్ కట్గా తెలిసి సమాచారం ఉంది మనకి. దాని తర్వాత ఇప్పుడు పుష్ప సినిమా కూడా రాబోతుండడంతో పుష్ప 2 మీద ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. జన సైనికులు ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పుష్ప 2 మీద ఎఫెక్ట్ చూపిస్తారు అనే సోషల్ మీడియాలో రచ్చ కూడా మరోవైపు నడుస్తుంది. చాలామంది కామెంట్లో కూడా అదే పెడుతున్నారు, నెక్స్ట్ పుష్ప 2 వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం బాస్ అన్నట్లుగా చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ని ఎవరికి వాళ్ళు సెపరేట్ చేయలేము, అందరూ ఒకే ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటారు. ఇటు మెగా ఫ్యాన్స్లో మెగాస్టార్కి ఎక్కువ ఉంటే పవన్ కళ్యాణ్కి అంతకుమించి ఉంటారు, దాని తర్వాత అల్లు అర్జున్కి ఉంటారు, అలాగే రామ్ చరణ్కి ఉంటారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ సెపరేట్ అయ్యాడు అనేది అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ శనివారం నంద్యాల వెళ్తే దాని డ్యామేజ్ని తగ్గించడానికి ఇటు అల్లు అరవింద్ అలాగే మెగాస్టార్ వైఫ్ సురేఖ దాంతోపాటు రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురు కూడా పిఠాపురం వెళ్ళడం, పిఠాపురం దగ్గర ఉన్న కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం, అలాగే మా సపోర్ట్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నామని ఆ ఫ్యామిలీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళిన డ్యామేజ్ని తగ్గించడానికి మాత్రమే ఈ ఫ్యామిలీ అప్పటికప్పుడు శనివారం అక్కడికి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే కనుక అల్లు అర్జున్ ఫ్యామిలీకి నువ్వు నంద్యాల వెలకు అది డ్యామేజ్ అవుతుందని ముందే అల్లు అర్జున్కి చెప్పినప్పటికీ కూడా లేదు నేను అతనికి మాట ఇచ్చాను వెళ్ళి కలవాలి అని చెప్పి స్నేహారెడ్డికి ఇచ్చిన మాట అనుకోవచ్చా లేదు అంటే అతని ఎవరైతే నంద్యాల అభ్యర్థి ఉన్నారో నా రవిచంద్ర కిషోర్ రెడ్డి అతనికి ఇచ్చిన మాట అనుకోవచ్చా తెలియదు, కానీ ఖచ్చితంగా నేను మాత్రం వెళ్ళి ఆ అభ్యర్థికి నా సపోర్ట్ అనేది తెలియజేయాలి అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మెగా ఫ్యామిలీలో మాత్రం ఈ రచ్చ ఇప్పట్లో తగ్గే అవకాశాలే కనిపించట్లేదు. ఇటు నాగబాబు పెట్టిన ట్వీట్ వైరల్ అవడంతో పాటు మెగా ఫ్యామిలీలో కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెపరేట్గా ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఒక రచ్చ అనేది అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒకవేళ రేపు అటుగా అంటే మనం ఒకవేళ రిజల్ట్ కనుక మరో 19 డేస్లో రాబోతున్న రిజల్ట్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక రిజల్ట్ వచ్చి కూటమికి ఏమన్నా ఎఫెక్ట్ అయినా అలాగే జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల మీద ఏమన్నా ఆ ఎఫెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఇది వైసీపీకి సపోర్ట్కి వెళ్ళిన అల్లు అర్జున్ పాత్ర కూడా ఉంది, తన తప్పిదం కూడా ఉంది అని మెగా ఫ్యాన్స్ విరుచుకుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ రిజల్ట్ ఏమవుతుంది అనేది చెప్పలేకపోయినప్పటికీ ప్రజెంట్ ఈ చర్చ అయితే మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేదు. అలాగే దీని మీద మళ్ళీ అంటే రీట్వీట్ మెగా ఫ్యాన్స్ వైపు చేస్తున్నారు, అలాగే అల్లు అర్జున్ కూడా ఒకవేళ ఏదైనా తను డ్యామేజ్ అయ్యిందని కావచ్చు లేకపోతే మళ్ళీ ఏమన్నా నిన్న ఇప్పటికే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏమన్నా ట్విట్టర్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా ఏమన్నా తను ఒక క్లారిటీ ఇస్తాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే నాగబాబు ఆ ట్వీట్ని డిలీట్ చేయలేదు, చెయ్యబోడు, ఎందుకంటే నాగబాబు మెంటాలిటీ మనం చాలాసార్లు చాలా క్లియర్గా చూసాము. ఇంట్లో వాడైనా పరాయి వాడైనా తప్పు అని తనకు అనిపిస్తే మాత్రం ఓపెన్గానే బయటకు వచ్చి చెప్పే అవకాశాలు మన చెప్పిన సందర్భాలు మనం చాలా చూసాం. అందుకనే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఈ ట్వీట్ ఓన్లీ అల్లు అర్జున్ కోసమే మెగా ఫ్యామిలీకి సంబంధించిన నాగబాబు పెట్టాడని అంత వైరల్ అవుతున్నా కూడా తను ఏమాత్రం ఆ ట్వీట్ని వెనక్కి తీసుకోలేదు. సో ఇది క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మెగా ఫ్యాన్స్ పుష్ప 2 విషయంలో ఇప్పటికే రచ్చ స్టార్ట్ అయింది కాబట్టి ఏం చేస్తారు అనేది తెలియాల్సింది. దాంతోపాటు ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇటు అల్లు అరవింద్ ఫ్యామిలీకి సంబంధించి అలాగే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఈ రచ్చ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే.